హాయ్ అండి. నమస్తే సార్. నాగార్జున రెడ్డి, ఈయన కులగజ్జి కుక్క అనొచ్చు. ఇన్ని ఈయన మాటలు, ఈయన సంస్కారం లేని మాటలు విన్న తర్వాత నేను కూడా అలాగే సంబోధిస్తాను ఆయన్ని. సో ఈయన మాట్లాడే మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను. అసలు ఈయన గురించి నాకు చెప్పండి, ఈయన ఎవరు, ఏంటి, ఈయన తతంగం ఏంటి, ఈయన భాష ఏంటి, ఈయన పరిజ్ఞానం ఏంటి, ఈయన ఏంటి, ఇంత వయసులో ఈయన మాట్లాడే బుద్ధి జ్ఞానం లేని మాటలు ఏంటి, ఒకసారి వినిపిస్తా చూడండి. గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చదువు చూద్దామా 10th క్లాసు, మాట చూద్దామా 3rd క్లాస్ లాంగ్వేజ్. నిలుపు నిదానం ఉందా అంటే లేదు. స్థిమితంగా ఉంటాడా అంటే స్థిమితంగా ఉండడు. భాష చూద్దామంటే 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఏ విషయాన్ని గురించి కూడా పరిజ్ఞానం ఉండదు. ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నటువంటి వ్యక్తికి అందులో ఎవరు వాళ్ళు పిఠాపురం అంటే మహాజాతులు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలో ఉండేటువంటి ఓటర్సు బట్టతల మీద వచ్చి బీకే రకాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటారు, అందరూ చెప్పింది అన్నీ వింటారు. అందరూ డబ్బులు ఇస్తే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఓటు ఎవరికి వేస్తావని నువ్వు మైక్ తీసుకెళ్లి ముందు పెడితే ఒక చిలక నువ్వు తలకాయ పక్కకి తిప్పి నిన్ను పిచ్చోని చేసి పోతారు. కానీ సత్యే చెప్పరు. నా అనుభవం 2004లోనే చూశాను నేను సిచ్యువేషన్. ఇదేంటి వాడి భాష? ఇది ఒక చార్టెడ్ అకౌంటెంట్, వీడి వయసు చూస్తున్నారు కదా, 60 ఏళ్ళు పైబడినోడు. వీడి భాష, వీడి తీరు చూడండి. వీడు ఎలక్షన్ల ముందు మాట్లాడిన భాష ఇది. ఇప్పుడు ఎక్కడున్నాడు, వీడు ఏం చెప్తాడు సమాధానం మనకి? ఎలక్షన్ల ముందు కాదు సార్, ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడాడు ఇది. ఓకే, నేనేమంటున్నానంటే రెడ్డి సామాజిక వర్గంలో చెడబుట్టినాడు సార్ వీడు. ఓకే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్లే కదా రెడ్డి సామాజిక వర్గానికి చెడ్డ పేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎవరైతే ఈ కుల దూషణ చేయడము, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం వల్లే కదా జగన్ రెడ్డికి ఓటు బ్యాంక్ పోయిండేది జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఇందాక కులగజ్జి కుక్క అన్నారు సార్. రెడ్డి సామాజిక వర్గం చాలా మంచిదని గతంలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా కులాల వారిని ఆదరిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల రెడ్డి సామాజిక వర్గానికి ఎంత చెడ్డ పేరు వస్తూ ఉందంటే అంత చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, అయ్యా జన సైనికులారా, మీ అందరికీ చెప్తున్నాను, జనసేన వీర మహిళలారా, జన సైనికులారా, మీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేస్తూ ఉన్నాడు. 10th క్లాస్ చదువు పరంగా, భాష పరంగా 3rd క్లాస్, తర్వాత స్థిమితంగా ఉండకపోవడము. మరి నువ్వు స్థిమితంగా ఉండడానికి, భాష వాడడానికి, చదువులు చదవడానికి నువ్వేమన్నా కులమానమా? నేను అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నిన్ను చూసి నేర్చుకోవాలా? నువ్వు ఏ రోజైనా పిల్లికి బిచ్చం వేసినావా? దానికి చదువు సంధ్య ఉండాలా? దానం చేసే గుణము, మంచి మనసు రావాలి అంటే దానికి చదువు ఉండాలనా అంటనా? సంపాదించిన డబ్బును మొత్తం కళ్ళు రైతుకి ఇచ్చేయాలని చెప్పేసి దానికి భాష కావాలనా అంటనా? నేను అడిగేది ఏంది, నీ మాదిరి కులాలను తిట్టడము దానికి చదువు అవసరమా అంటనా? ఏం చెప్తానారా? వీళ్ళంతా పక్క రాష్ట్రంలో కూర్చొని సార్, పక్క రాష్ట్రంలో కూర్చోవడము ఇష్టానురాతిగా కులాలంది. ఇదే కులం చూడమంటే కులం చూస్తాం, మతం చూడమంటే మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం, ప్రాంతం చూడమంటే ప్రాంతాల మధ్య ఉద్దేశం చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా వచ్చి మాట్లాడా సార్, అయ్యా ప్రతిపక్షం ఇలా విమర్శలు చేయాలి, ప్రతిపక్షం ఎలా పోరాడాలని ఏ రోజైనా చెప్పాడు? ఇతను 22 మంది ఎంపీలు ఉన్నారు, 6 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పయింది. ఇతను చార్టెడ్ అకౌంటెంటేగా? అయ్యా ఈ తరహాలో పోతే మన రాష్ట్రం గోవిందా గోవిందా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? ఈయన కుహనా మేధావి వచ్చాడంగా, ఇప్పుడు ఓటమి వచ్చిందిగా, ఇంకా మొరగడానికి ఎవరెవరు కావాలిగా, ఆ మొరగడంలో భాగంగా ఈయన ఒక మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏంటంటే ఆ మొరగడం ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పిండేది నిజము, నేను చెప్పేదే నమ్మండి, ఎలా అంటే అది ఇది అని చెప్పేసి నమ్మించడంలో మొదటి వ్యక్తి. మరి 2019 నుంచి 2024 వరకు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన అధికార ప్రభుత్వం ఉంది కదా, గతంలో 19 నుంచి 24 వరకు ఏవైతే అవినీతి ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది అవాస్తవాలని చెప్పు, రోజుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఆధారాలతో సుద్ధా. ఎస్,
నువ్వు సొల్లు కబుర్లు చెప్పుకుంటా మీడియా ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేకపోయినప్పటికీ ఒక సీటు వచ్చినప్పటికీ అది కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లాగేసుకున్నారు. అవును, ఎక్కడ కుంగిపోలేదే. 21 సీట్లు తీసుకున్నాడు, 100% స్ట్రైక్ రేట్తో దింపినాడు. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వ్యక్తుల వల్ల నష్టం జరుగుతూ ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే సీఏ నాగార్జున రెడ్డి, ఇతను టైటిల్ ఏంటంటే వీడియోస్ల కిందన సీఏ నాగార్జున రెడ్డి అని ఉంటుంది. దయచేసి ఆ రెడ్డి అనే పదం తీసేయి. నువ్వు రెడ్డి కులంలో సెడబుట్టినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి చదువు లేదు, థర్డ్ క్లాస్ భాష అంటే ఇప్పుడు అందరితో ఆపాడా? ఇక్కడ చూడండి సార్, ఆయన చేసిన వ్యాఖ్యల్లోనే వ్యక్తిగతంగా విమర్శలు చేశాడు. విధానపరమైన నిర్ణయాల పట్ల ఆరోపణలు చేయట్లేనా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని? అక్కడికి అయిపోయిందా? ఇప్పుడు అందరు తాగాడా? ఒక రకంగా వ్యక్తిగతం అంటే కాపులను తిట్టినట్టేగా. ఎందుకంటే కాపులను ఒక లీడర్గా వాళ్ళని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే కదా అతను మాట్లాడిండేది, టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని. సరే, రెండోది ఏంది, ప్రాంతం గురించి మాట్లాడాడు, కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల గురించి. నేను ఇదే సార్ చెప్తా ఉండేది, కులం చూడమంటారు కులం చూస్తారు, మతం చూడమంటారు మతం చూస్తారు, ప్రాంతం చూడమంటారు. అంటే తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ పిఠాపురం వల్ల అంట అన్ని బట్టదల మీద బొచ్చు, బట్టదల మీద బొచ్చు కూడా పీకుతారంట. పవన్ కళ్యాణ్ గారికి చదువు లేదు, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అంటారు. మరి ఈయన సీఏ చదువుకున్నాడు, ఈయన భాష ఏ క్లాస్ లాంగ్వేజ్ ఇది? నువ్వు నీతులు చెప్తే ఇక్కడ తెలుసుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నువ్వు ఖాళీగా ఉన్నావేమో, కానీ నువ్వు నీతులు చెప్తే తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖాళీగా లేదు నాయన. ఇప్పుడు అభివృద్ధి మీద పరుగులు పెట్టాలా, 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం చేయాలి, అమరావతి యొక్క ఫేజ్ 1 మొదటి దశ పూర్తి కావాలి, అదేవిధంగా పోలవరం ఎలా పూర్తి చేయాలని తర్జనాపర్జన పడతా ఉన్నారు. దాని గురించి మాట్లాడవయ్యా స్వామి. అసలు రాష్ట్రం 2,00,000 కోట్ల అప్పు చేసిందో వివరంగా చెప్పు. ఆర్బీఐ నుంచో లేకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఏమంటున్నాడు, 2004 నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అబ్బా, బో తెలివి వాళ్ళకి, అసలు విపరీతమైన తెలివి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది వింటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వింటారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది వింటారు. ఎవరికి ఓటేయాలా, అందరితోనూ డబ్బులు తీసుకుంటారు, ఎవరికి ఓటేయాలనేది అడిగితే చిలకనవ్వు నవ్వి మొఖం తిప్పుకొని నిజం చెప్పరని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏంటి చెప్పాలి నీకు నిజము? అది వాళ్ళ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు నువ్వు పోనీ చెప్తే గతంలో తోట చంద్రయ్య గారిని హత్య చేశారు, జై జగన్ అనమన్నారు, జై చంద్రబాబు అన్నాడు, ఏం జరిగింది? ఇదే జరిగింది రాష్ట్రం మొత్తం. అందుకే చెప్పలేదు ప్రజలు. ఎందుకు తెలివి ఉండరు? ఏ అంటే అధికారంలో ఉండే వాళ్ళకి తెలివి ఉంటుందా, ప్రజలకు ఉండదు అనుకుంటున్నాడా తెలివి తను? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఇలాంటి వాళ్ళకి, సీఏ నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళకి, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి, అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, అదేవిధంగా జన సైనికులు, అదేవిధంగా జనసేన వీర మహిళలు దేహశుద్ధి చేయాలి. సరే, నేను క్లియర్గా చెప్తాను, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా నాగార్జున రెడ్డికి దేహశుద్ధి చేయాలి. ఓకే, నేను ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం చాలా మంచిది, ఇలాంటి వ్యక్తుల వల్ల ఆ సామాజిక వర్గానికి చెడ్డ పేరు, చెడపురుగులు వీళ్ళంతా. ఎస్, కేవలం ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం దెబ్బతినిపోతా ఉంది సమాజంలో. నాయకులే ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను సార్. అవును సార్, కొంతమంది ఉంటారు వ్యక్తిగతంగా, అది ఏంటంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానపరమైన నిర్ణయాల పట్ల, గతంలో తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు కమెంట్ల రూపంలో వ్యక్తిగతంగా పెడతా ఉంటారు. అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం మిత్రులు నాకు ఎక్కువ, నేను వాళ్ళతోనే నా సావాసము. నేను మొదటి నుంచి ఇదే చెప్తా ఉన్నాను, నాకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ సంఖ్యలో మిత్రులు ఉన్నారు. మీరు సీమజీవులే కదా, మీరు కూడా. నేను అనేది ఏమంటున్నానంటే సార్, మా ప్రాంతంలో, మా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్, ఈ పొద్దు ఎవరో వచ్చేసి ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం కులానికి అపకీర్తి సమాజంలో. ఈ పొద్దు అభద్రతాభావం నెలకొంది సార్ రెడ్డి సామాజిక వర్గంలో, నాయకత్వం కొరత ఏర్పడింది. ఈ పొద్దు కుల దూషణ వల్ల, వ్యక్తిగతంగా పోవడం వల్ల ఈరోజు విధి విధానపరమైన నిర్ణయాల పట్ల మాట్లాడండి. ఏ పార్టీ అయినా అది సరే, ఏ పార్టీ అయినా సరే, వ్యక్తిగతంగా వద్దు ఏ రోజు కూడా. ఎందుకంటే దానివల్ల వచ్చే లాభము లేదు, నష్టము లేదు. ఓకే అండి, మా ఛానల్ ద్వారా ఈ వీడియో రెడ్డి గారి దగ్గరికి చేరాలని చెప్పి కోరుకుందామండి, నాగార్జున రెడ్డి గారి దగ్గరికి. సో ఆయన అంత వయసులో ఇటువంటి భాష వాడుతూ, పైగా పవన్ కళ్యాణ్ గారి భాష గురించి మాట్లాడుతున్నాడు, ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఆయన భాషా తీరుని, ఆయన వ్యవహార శైలిని. సో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి. నమస్తే అండి.